పంతొమ్మిదో శతాబ్దపు ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బునపార్తే ధరించిన టోపీ ఒకటి పాయింట్ మిలియన్ యూరోలు అంటే సుమారుగా పదిహేడు ఎనిమిది కోట్ల రూపాయలు పారిస్లో జరిగిన వేలంలో ఈ మొత్తంలో ధర పలికింది ఈ బైకార్న్ బ్లాక్ బీవర్ టోపీ ఆరు లక్షల యూరోల నుంచి ఎనిమిది లక్షల యూరోల వరకు పలుకుతుందని భావించారు కానీ ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ధర పలికింది అయితే ఈ టోపీని సొంతం చేసుకున్న వ్యక్తి వివరాలు బయటికి వెల్లడించలేదు ఇది నెపోలియన్ బ్రాండ్ అని చరిత్రకారులు చెబుతున్నారు టోపీని పక్కకు ధరించడం వల్ల యుద్ధంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఆయన వద్ద దాదాపు నూట ఇరవై టోపీలు ఉండేవి వాటిలో ప్రస్తుతం ఇరవై మాత్రమే మిగిలి ఉన్నాయని భావిస్తున్నారు మిగిలిన టోపీలు ప్రైవేటు వ్యక్తుల వద్దకు చేరాయి నిరుడు మరణించిన ఒక పారిశ్రామికవేత్త సేకరించిన నెపోలియన్ ఇతర వస్తువులతో పాటు ఈ టోపీని వేలం వేశారు ఇది అత్యంత అరుదైన వస్తువు అని వేలందారులు చెప్పారు ఫ్రెంచ్ చక్రవర్తి తన టోపీని భుజానికి సమాంతరంగా అంటే తలకు అడ్డంగా పెట్టుకునేవారు ఆయన అధికారంలో చాలా మంది టోపీలను తలపై నిలువుగా ధరించేవారు యుద్ధ భూమిలో ఈ టోపీని చూస్తే నెపోలియన్ అక్కడ ఉన్నాడని అందరికీ తెలిసేది ఎప్పుడూ టోపీ తలపైనే ధరించి ఉండేవారు లేదంటే చేతిలో పెట్టుకుని ఉండే కొన్నిసార్లు ఆ టోపీని నేలకేసి కొట్టేసేవారట ఈ టోపీ చక్రవర్తికి ప్రతి రూపం అని వేలందారులు తెలిపారు నెపోలియన్ ప్యాలెస్ మాస్టర్ నుంచి అన్ని ఆధారాలతో ఈ టోపీ కొనుగోలుదారులకు చేరుతుంది ఫాంటైన్ బ్లూలో ఒపీనాట్ ఆక్షన్ హౌస్ వేలం వేసిన టోపీపై ఒక చిహ్నం కూడా ఉంది పద్దెనిమిది వందల పదిహేనులో ఎల్బా నుంచి యాంటెబ్స్కు వెళ్తూ మధ్యధర సముద్రం దాటుతున్న సమయంలో నెపోలియన్ దారిని తన టోపీపై ధరించారు అక్కడ కొద్ది కాలం ఆయన పాలన సాగించారు అలాగే నెపోలియన్ పద్దెనిమిది వందల పదిహేనులో వాటర్లు యుద్ధంలో ఓడిపోయిన సమయంలో ఆయన క్యారేజ్ నుంచి వైదొలిగిన వెండి పల్లెం రేజర్లు వెండి టూత్ బ్రష్ కత్తెర ఇతర వస్తువులతో కూడిన చెక్క పెట్టె కూడా వేలంలో ఉన్నాయి